शतमानं भवति शतायु पुरुष शतेन्द्रिये आयु क्षेवेन्द्रिये प्रतिदिष्टति. బాబూ ఆనందం అయ్యా, ఇకనైనా నీకు మంచి బుద్ధులు రావాలని, మంచి ఆలోచనలు కలగాలని ఆ అమ్మవారిని వేడుకో. నాకెప్పుడు చెడ్డ ఆలోచనలు రాజన్ పంతులు గారు. ఊరుకో, పరాయి మగాడు నీ భార్యని పాడు చేసినా ఫీల్ అవని దరిద్ర స్థితికి చేరుకున్నావట, అలా చేరుకోవడం తప్పు కదా. ఇంత జరిగినా నీ ఆలోచనలు పెడదావు పట్టకూడదనెన్ని, నువ్వు సక్రమ మార్గంలో నడవాలనెన్ని పాపం ఎలా ప్రార్థిస్తున్నాడు చూడతను. ఎతను అతను ఒరే గోపాలం, నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకుని నానార్థాలు విపరీతార్థాలు టీకా తత్పర్యాలు తీసి సాక్షాత్తు గుళ్ళోనే కుళ్ళబోస్తారా? ఒరే, ఈ రోజు నుంచి చెప్తున్నాను విను, నువ్వు నా పళ్ళాన్ని కౌగులించుకున్నావని ఎవరితోనో చెప్పినా, నేను మాట్లాడిన మాటలకు డబుల్ మీనింగ్లు తీసినా నీ శరీరాన్ని రేప్ చేస్తాను. చూసారా చూసారా, మీరు ఆ విషయంలో ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు. ఏమిటో అంత నా కర్మ, బ్యాడ్ లక్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్న. మీ అడ్రస్ చెప్పడం లేదు. ఏంటమ్మా అడ్రస్ కావాలా? నాకు చెప్తాను. ఈ గోపాలం గారు ఒకటి నాకు తెలియలేదు, దరిద్రుడు చెప్పాడు మొత్తం చెప్తే. ప్యాంట్ వేసుకుని డ్రైయర్ వేసుకోకపోతే బాగుండదు. ఎలా చెప్పేశావా? మొత్తం చెప్పేశావా? నువ్వు నా పళ్ళాన్ని కౌగులించుకున్నానని కౌగులించుకున్నాననేవి ఫీల్ అవటం లేదని, నువ్వు చేసే విధమ ప్రచారానికన్నా నా పళ్ళాన్ని పాడు చేసినా బాగుండేదని నేను అన్నానని ఈ విషయం మొత్తం చెప్పేశావా? ఏంటి, ఇతను మీ ఆవిని కౌగులించుకున్నాడా? ఎప్పుడు? అంతే, వీడు ఆ మ్యాటర్ మీకు చెప్పలేదా? అతనేం చెప్పలేదు, అంతా మీరే చెప్పేశారు. అంతా నేనే చెప్పానా? ఈ ఎడవ చెప్పేశాడేమో అనుకుని అంతా నేనే చెప్పానా? నేనేం చెప్పలేదన్నమాట. బాబు రండి 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 రండి, ఈ ఎడవ నా పిల్లని కౌగులించుకున్నాడు, మీరు కూడా కౌగులించుకోవచ్చు, ఎన్నిసార్లైనా కౌగులించుకోవచ్చు. నా పిల్లాన్ని కౌగులించుకున్నాడు, పిల్లాన్ని కౌగులించుకున్నాడు. డింగరేల డింగరేల డింగరేలి, ఓ డింగరేల డింగరేల డింగరేలి. ఏంటి అడ్రస్ చెప్పకుండా అట్ట పారిపోతాడు ఆయన? ఆయన అడ్రస్ చెప్పకుండా వెళుతున్నందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా? చూసారా, ఒక విధంగా మీరు ఫీల్ అయ్యేందుకు కూడా నేనే కారణమయ్యాను. ఆయన ఫీల్ అవుతున్నారు, మీరు ఫీల్ అవుతున్నారు, మీ ఇద్దరు ఫీల్ అవడం చూసి నేను ఎంతగా ఫీల్ అవుతున్నానో మీకు అర్థమైందా? చూసారా మాస్టారు, మీరు ఫీల్ అవ్వకుండా ఉంటే బెటర్. మాస్టారు సాగుతారా ప్లీజ్. నువ్వెన్నైనా చెప్పు, స్నేహాన్ని ఇంట్లో నుంచి పంపించేయడం తప్పు. అమ్మాయి వల్ల నేను చాలా టెన్షన్ పడ్డా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి ఏ తప్పు చేయని ఆ పిల్లని ఇంట్లో నుంచి పంపించేశావు. కొన్ని యూటాలు అంటే నోరు ముసుకుని తినరా. నోరు ముసుకుంటే తినాలి. ఇదేమిటి, ఎంత గోకినా దురద పోవట్లేదు. ఆహా, ఇప్పుడు సమ్మగా ఉంది. ఏమైందిరా? దావ పెట్టింది. అంత గట్టిగా పడితే ఎంత సున్నితంగా తగిలింది ఏంటి? ఎరం చేత పడితే అంత లైట్ గా తగులుతుంది. స్నేహ చెప్పింది, వాడు చెప్పింది కరెక్ట్. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నంత కాలం ఇల్లు అంతా కలకల ఆడిపోయింది. నా మాటని ఆ అమ్మాయిని తీసుకురా. వీడు అసలే కోతి, దానికి తోడు ఆ కొండ ముచ్చుని తీసుకొస్తే వీడు ఇంకా చెడిపోతాడు. ఆ కరెక్ట్ కరెక్ట్ సార్, అమ్మాయి తగ ఫాస్ట్. నాకే కనుకొట్టింది. బయటికి రా. నిన్న ఇంట్లోంచి వెళ్ళిపోమంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గులేం జన్మ కదా. వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో. వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేనో మీ అందరికి తెలియాలంటే మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. అప్పుడు గోదావరికి వరద వచ్చింది, వరద నీరు రోడ్డు మీదకి వచ్చింది, మా డాడీ పారిపోతున్నారు, వరద వెంట పడుతోంది, అంతలో రోడ్డు మీద ఎదురుగా రైలు వస్తుంది. రోడ్డు మీద రైలు? అవును, పట్టాలు తప్పి రోడ్డు మీదకి వచ్చిందట. వెనక వరద ముందు రైలు, వెనక వరద ముందు రైలు. తర్వాత అంతలో పైనుంచి విమానం కింద పడిపోతుందట. వెనక్కి వెళ్తే వరద, ముందుకెళ్దామంటే రైలు, ఉన్న చోట నిలబడదామంటే విమానం కింద పడిపోతుంది. అంతే, మా డాడీ చెంగున పక్కన పొలాలకు దూకేశారు. ఎక్కడండి? అప్పుడు తాజు పాము కరిచేసింది. పాము కరవడం ఏంటి? వరద నీరు ముంచేసింది, రైలు గుద్దేసింది, విమానం మీద పడిపోయింది. ఆ రకంగా మీ డాడీ చచ్చిపోయాడు. అవును. ఏం కట్టు కదల్లా తల్లి. కట్టు కథ కాదండి, కష్టాలు కదా. మా డాడీ పోయాక నా కష్టాలు స్టార్ట్ అయ్యాయి అన్నట్టు మీకు తెలియదు కదూ. మా డాడీకి నేను రెండో భార్య కూతుర్ని. మొదటి భార్య అంటే చచ్చిపోయిన మా పెద్దమ్మకు కొడుకున్నాడు. వాడు ఆస్తంతా తనే కాజేయాలని, తన్ను కాగితాల మీద సంతకం పెట్టమని చిత్రహింసలు పెడుతున్నాడు. ఆ బాధలు భరించలేక ఇంటి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి తలదాచుకున్నాను. ఎంత జాలి కదా మనది. సారీ, అంతా అబద్ధం. మధు, ఈ అమ్మాయి చెప్పింది అబద్ధమే అనుకున్నా, తనొచ్చాక కుసులు హ్యాపీగా ఉన్నాడన్న నిజమే కదా. ఉండని రాదు,
ఎక్స్క్యూజ్ మీ సార్, నేను కూడా డాక్టర్ గారికి ఓటేస్తా. ప్లీజ్ డాడీ. ఆల్ రైట్, కుస్లు స్కూల్ రీఓపెన్ అయ్యే వరకు నేను ఇంట్లో ఉండొచ్చు, ఆ తర్వాత వెళ్ళిపోవాలి. థ్యాంక్స్ అండి, ఈ మాట షేఖండి ఇచ్చి చెప్పాలనుంది, కానీ తాకితే తంతారేమోనని. అబ్బా, ఎందుకు అంత కోపం? కొన్ని జీవితాలు అంతే.